పిల్లలను విక్రయించిన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ సంస్థ కార్యాలయం ముందు పౌల్ట్రీ రైతులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హైదర్గూడలోని వెంకటేశ్వర హెరిటేజ్ లిమిటెడ్ కార్యాలయం లోపల గేట్ ముందు చనిపోయిన కోడి పిల్లలను రైతులు పడేసి నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఎంగల్గూడ గ్రామానికి చెందిన తాను 25 లక్షల పెట్టుబడి పెట్టి కోడి పిల్లలను కొనుగోలు చేసినట్లు బాధిత రైతు నరేందర్ రెడ్డి తెలిపారు. గత 14 రోజుల నుండి కోళ్ల ఫామ్లో కోడి పిల్లలు పూర్తిగా చనిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తనకు న్యాయం చేయాలని సంస్థ యాజమాన్యాన్ని నిలదీసినా పట్టించుకోవడం లేదని, తనకు నష్టపరిహారం చెల్లించకపోతే సంస్థ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటానని రైతు హెచ్చరించాడు.